ప్రపంచంలో ఎక్కువగా జనాభున్న దేశమేది? ఎక్కువగా ధనవంతులు ఉన్నట్టి దేశమేది? ఎక్కువగా పరిశ్రమలు ఉన్నట్టి దేశమేది? ఎక్కువగా పెద్ద మనుషులున్నట్టి దేశమేది? ఎక్కువగా పెద్ద మనుషులున్నట్టి దేశమేది? ఎక్కువగా పెద్ద మనుషులున్నట్టి దేశమేది? అరే భారతదేశం రో భారతదేశం రో భారతదేశం రో భారతదేశం రో. బడి పంతులకి నెల జీతం 5000, పాపం ఈ ఎస్ఐకు నెల జీతం 4000. పంతులయ్య ఉంటుంది కంతలున్న పూరింట్లో, ఎస్ఐ ఉంటుంది ఏసీలున్న బంగ్లల్లో. పంతులయ్య పిలగాండ్లు వీధి బడికి పోతుంటే, ఎస్ఐ పోరగాండ్లు కాన్వెంటుకి పోతుండే. పంతులు పెళ్ళాము తాళి కుదవ కట్టులో ఉంటే, ఎస్ఐ ఉంచుకున్నదేమో చంద్రహారం గుంటుండే. జీతాలతో బతికటోడు యాతనలు పడుతుంటే, కదిలేసేటోడు డబ్బులాగా బలిసిందా? లంచాలు తినుటలో పోటీలు పెడితేరా, పొట్టుంటి గాళ్ళదే ఫస్ట్ ప్రైజులా. స్టూవర్టు పురంలో రాత్రి పూట దొంగలుంటే, ఆఫీసర్లు కొంతమంది పగటి పూట దొంగలురా. ఇదిగో ఆర్టీఓ పట్టిండు ఒక మేడ, మేడను చూడాలంటే మెడకాయను ఎత్తాలా. ఇంత పెద్ద మేడ నువ్వు ఎట్టా కట్టావు రంటే, వేలవాడిదేముంది లక్షలోని పట్టమండు. అడుగడుగో అటు చూడు మన ఊరి సెంటర్లో, కలెక్టరు కళ్ళు తిరిగే కాంప్లెక్స్. కాంప్లెక్స్ కట్టడానికి క్యాష్ అక్కడ వచ్చనంటే, లక్షలోనిదేముంది కోటలోని పట్టమండు. వీడప్ప ఆస్తిరా 2 ఎకరాలేరా, వీడి బిడ్డలాస్తిరా 2000 కోట్లురా. ఈ మహానుభావుడు నీతి గూర్చి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించిన తీరు. బంటోతులు గుంజుకున్న సొమ్ముతోటి రాళ్ల సీమ పొలాలన్నీ నీళ్లతోటి తడపొచ్చు. ఆఫీసలు గాళ్లంతా నంజుకున్న డబ్బుతోటి తెలంగాణ రైతులకు కరెంటు ఇవ్వచ్చు. ఎమ్మెల్యేలు ఎంపీలు ఎనకేసిన రాళ్లతోటి కోస్తా ఆంధ్ర ప్రాంతంలో కొత్త రోడ్లు వేయొచ్చు. మంత్రులు మహామంత్రులంతా దోచి దాచుకున్న దాంతో వరల్డ్ బ్యాంకు అప్పు ఒక రోజుల తీర్చొచ్చు. ఇదిగో ఆ ఆశలన్నీ తీరే రోజు దగ్గరాయ, అవినీతి రక్కసికి తూకలన్నీ చెల్లిపోయ. దయ్యాల దంపను ఆంజనేయుడుండెరా, భూతాల దంపను ఆ సిలువ ఉండెరా. దెయ్యం భూతం కన్నా బలమైన అవినీతిని చంపగల శక్తి ఉంది సుత్తి కొడవలికేరా. ప్రపంచంలో ఎర్ర జెండ పుట్టినట్టి దేశమేది? మొట్టమొదట విప్లవాగ్ని రగిలించిన దేశమేది? మొదట ఎర్ర జెండ ఏలినట్టి దేశమేది? ఆ పడిపోయిన జెండాను పైకెత్తిన దేశమేది? పడిపోయిన జెండాను పైకెత్తిన దేశమేది?